హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని టెక్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మనము ఆల్రెడీ స్టేషన్ మాస్టర్కి సంబంధించినటువంటి ఏ టూ మెడికల్ వీడియో అయితే మనం చెప్పుకున్నాము అందులో మిగిలిపోయినటువంటి కొన్ని పాయింట్స్ని అయితే చెప్పుకుందాం మరి మన యొక్క ఆ యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఒక ప్రతి డీటెయిల్స్ అయితే మన యొక్క నాని టెక్ వీడియోస్లో రావటం జరిగిద్ది మన తెలుగులో చెప్పేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి మన యొక్క ఛానల్ని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ యొక్క ఫ్రెండ్స్కి మన ఛానల్ బాగా ఉపయోగపడుద్ది తప్పకుండా షేర్ చేయండి ఓకే మనము ఆల్రెడీ స్టేషన్ మాస్టర్కి ఒక వీడియో అయితే చేసి పెట్టాము చూస్తున్నారు కదా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఉండిద్ది అలాగే మన యొక్క వాట్సాప్ గ్రూప్ ఉంది ఇంకా అలాగే టెలిగ్రామ్ ఛానల్ ఉంది ఆ యొక్క లింక్లు కూడా మీకు కింద ఉన్నాయి ఇంకా అలాగే మనకి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి కొన్ని వీడియో ప్లేలిస్టులు సైకో ప్లేలిస్టులు అయితే ఉండటం జరిగింది వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ మరి ఈరోజు మనకి సైకో రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చేసినాయి నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి కూడా మనం ఒక వీడియో అయితే చేసేసాము ఇప్పుడు మనం ఏ టూ మెడికల్ గురించి కూడా ఒక వీడియో స్టా పార్ట్ వన్ అయితే చేసాము ఇంకా మెడికల్ స్టార్టింగ్ వీడియో అందరికీ ఉపయోగపడే విధంగా ఒక రెండు వీడియోలు అయితే చేశాము ఈ లింకులు కూడా మీకు కింద అయితే ఉంటాయి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు కొన్ని డౌట్లు అయితే క్లారిఫై చేసుకుందాము ఓకేనా రైల్వే మెడికల్లో ఎన్టీపీసీ కేవలం స్టేషన్ మాస్టర్కి ఈ యొక్క నేను చెప్పే డీటెయిల్స్ అయితే ఉపయోగపడతాయి వేరే వాళ్ళు కూడా వినండి అయితే మనము ఈ మనకి రైల్వే ఎన్టీపీసీలో మ్యాక్సిమం ఒక విజయవాడ తీసుకున్నట్లయితే విజయవాడలో మనది మెడికల్ ఎగ్జామ్ వచ్చిందనుకోండి ఏం జరిగిద్ది అంటే ఇక్కడ విజయవాడ లిటిల్ బిట్ టఫ్ అనేది అందరికీ విన్న విన్న విషయమే అది కూడా డాక్టర్స్ని బట్టి కూడా ఉండిద్ది అది చాలామందికి తెలుసు అయితే ఫస్ట్ రోజు మనకి ఎన్టీపీసీలో స్టేషన్ మాస్టర్కి మెడికల్ అనేది ఒక టూ డేస్ అయితే మినిమమ్ టూ డేస్ అనేది జరిగిద్ది వన్ డేలో జరిగినా మనం ఆశ్చర్యపోయిన అవసరం లేదు మినిమం టూ డేస్ జరిగిద్ది కొంతమందికి ఏదైనా మిస్టేక్స్ ఉండి ఏదైనా డిఫెక్టివ్ కనుక కనబడితే వాళ్ళ యొక్క బాడీలో అబ్ అబ్నార్మల్గా ఏదైనా వస్తే వాళ్ళకి మళ్ళీ రీమెడికల్ రాయటం లేదా చెకప్ చేయించుకొని రండి అని చెప్పటం వాళ్ళకైతే టై టైం ఇస్తారు రిజెక్ట్ అయితే గబాలనే చేయరు ఓకేనా మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేసేసి డిస్క్వాలిఫై అయితే చేయరు మీకు కొంత టైం అనేది ఇస్తారు రె రెక్టిఫై చేసుకోవటానికి ఓకేనా ఫ్రెండ్స్ ఇది అందరికి ఉన్నటువంటి డౌట్ ఒకటి క్లారిఫై అయిపోయింది ఇంకా బీపీ అనేది అయితే చెక్ చేస్తారని చెప్పాను మీరు బీపీ చూసేటప్పుడు కొంచెం నార్మల్గా ఉండైతే చూపించుకోండి వాళ్ళు కూడా సజెషన్లు ఇస్తారు ఎవరు కూడా కంగారపడవద్దు ఫ్రీగా ఉండండి ఫ్రీగానే అయిపోయింది ఓకేనా మేమే ఆపరే ఆపరేషన్ చేయట్లేదు ఈ విధంగా అయితే చెప్తారు ఇంకా షుగర్ అనేది మనకి టెస్ట్ చేస్తారు షుగర్ టెస్ట్ చేస్తారు ఇంకా బ్లడ్ టెస్ట్ చేస్తారని కూడా చెప్పేశాను ఇంకా యూరిన్ టెస్ట్ కూడా చేస్తారు ఖచ్చితంగా ఈసీజీ కూడా ఖచ్చితంగా చేస్తారు ఈసీజీ అప్పుడు కూడా మీరు ఏదైనా అభినారాలుగా టెన్షన్గా కొంచెం మనం టెన్షన్ ఫీల్ అయితే మన యొక్క హార్ట్ రేటు బీపీ రెండు పెరుగుతాయి అప్పుడు కొంచెం ఆ యొక్క సిగ్నేచర్స్ అనేవి కొంచెం నార్మల్ మారటానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీరు ఎవరు కూడా టెన్షన్ పడద్దు నార్మల్గా ఉండండి మీరు క్వాలిఫై అవుతున్నారు కదా అప్పుడు సంతోషపడండి అసలు నేను క్వాలిఫై అవుతున్నాను నా మెడికల్ కూడా అయిపోతుందన్న ఫీలింగ్లో మీరు హ్యాపీ ఫీల్ అయితే మీ యొక్క అబ్నార్మల్ ఆ యొక్క డీటెయిల్స్ అయితే రావు అక్కడ ఓకేనా హ్యాపీగా చేయించుకోండి ఇంకా చెస్ట్ ఎక్స్రే తెస్తారు ఏదైనా డిఫెక్ట్ ఉంటే నరాలు డిఫెక్ట్ కానీ కొంచెం ఏదైనా మెడలో ఏదైనా తేడా ఉన్నా కానీ వాళ్ళకి తెలిసిపోయింది వాళ్ళు చూసి ఏదైనా రీమెడికల్ రాస్తే రాస్తారు లేకపోతే సెలెక్ట్ అయితే మీకు ఇంక ప్రాబ్లం లేదు ఎవరికన్నా తేడాలు ఉంటే ఇది అనమాట ఇవి ఇంకా తర్వాత ఐవిజ ఐవిజన్కి వచ్చేసరికి మనం కూడా చెప్పాము కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొన్ని ఇంకా యాడ్ చేస్తున్నాం ఇంకా హైడ్రోలసిల్ టెస్ట్ కూడా జరిగిద్ది ఇవి టెస్ట్లన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి బీపీ షుగర్ బ్లడ్ చెస్ట్ యూరిన్ ఈసీజీ హైడ్రోసిల్ హైడ్రోసిల్ టెస్ట్ ఎలా జరిగింది అంటే మన యొక్క క్లాత్స్ అయితే రిమూవ్ చేపిస్తారు ఫ్రెండ్స్ క్లాత్స్ అనేవి రిమూవ్ చేయించి దగ్గమంటారు తగ్గినప్పుడు ఆకా డిఫెక్ట్ అనేది వాళ్ళకి తెలిసిపోయిద్ది ఓకేనా ఒక అప్పుడే ఎమ్మట్నే చేసేస్తారు ఒక టూ మినిట్స్లో అయిపోయింది అనమాట మా క్లాస్ అనేది రిమూవ్ చేయమంటారు కంప్లీట్గా చేసినప్పుడు మనల్ని నుంచొని నుంచొని దగ్గమంటారు దగ్గితే ఆ డిఫెక్ట్ అనేది వాళ్ళకి ఐడియా వచ్చేసిద్ది ఓకేనా ఇప్పుడు అసలు సపరేట్ సపరేట్ రూమ్స్ అయితే జరుగుతాయి బీపీ ఒక రూమ్లో జరిగిద్ది షుగర్ అనేది ఒక ఏ డాటర్కి ఆ డాటరే బీపీ చూసే డాక్టర్ బీపీ కానీ ఎందుకంటే ఒక ముప్పై నలభై మంది అనేది ఆ రోజు వస్తారు కాబట్టి చేయించుకోవటానికి వాళ్ళందరికీ ఆ వన్ డే పట్టిద్ది అప్పుడు సపరేట్ సపరేట్ డాక్టర్ ఉంటే డాక్టర్ డాక్టర్ చూసేసి మళ్ళీ వెళ్ళిపోతారనమాట ఇలా కొన్ని మార్నింగ్ జరుగుతాయి కొన్ని మళ్ళీ మధ్యాహ్నం రమ్మంటారు అలా మధ్యాహ్నం కూడా వెళ్ళాలి మీరు కంప్లీట్గా ఆడే ఉండాల్సి వచ్చింది ఇప్పుడు సపోజ్ విజయవాడ అనుకోండి విజయవాడలోనే మీరు మళ్ళీ మధ్యాహ్నం భోజనం ఆడే చేసి మళ్ళీ మధ్యాహ్నం అటెండ్ అవ్వాల్సి ఉండేది ఇన్ని గంటలకు రమ్మంటారు మీరు వెళ్ళి భోజనం చేసుకొని వచ్చేసేయాలి ఈ విధంగా జరుగుతాయి అనమాట ఇలా ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది ఇంకా సెకండ్ డే మనకి విజన్కి అయితే పిలుస్తారు ఇలా ఫస్ట్ రోజే అవ్వచ్చు చెప్పలేను అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని బట్టి జరిగిద్ది అన్నమాట మాక్సిమం సెకండ్ డే కూడా వచ్చిద్ది సెకండ్ డేలో మనకి ఐవిజన్ అనేది చూస్తారు విజన్లో డిస్టెన్స్ విజన్ మనం మనం ఆల్రెడీ చెకప్లు చేయించుకుని వెళ్ళాం కదా సిక్స్ మీటర్స్లో మనకి స్నెల్ చాట్ అనేది పెడతారు ఫ్రెండ్స్ పెట్టినప్పుడు మనం ఒక ఐ మూసి మనం అన్ని చెప్పేసాము మళ్ళీ ఇప్పుడు చెప్పడం అవసరం లేదు వెళ్ళి చూడండి ఎవరైనా ఇది ఇప్పుడు చూస్తున్నట్లయితే ఆల్రెడీ మనం వీడియోస్ ఒక త్రీ ఫోర్ వీడియోస్ అయితే చేసాము లేజిక్ సర్జరీ గురించి అయితే వీడియో చేసాము వెళ్ళి చూడండి ఓకేనా ఇంకా షార్ట్ విజన్ కూడా చూస్తారు కలర్ విజన్ చూస్తారు సి టైపు సీ ఎటువైపున ఉంది అప్పా రైట్ లెఫ్టా ఇవి కూడా చెప్తా చెప్తారు వీటి గురించి అయితే మనం చేసేసాము ఇంకా మనకి ప్రజెంట్ అయితే ఫాగింగ్ టెస్ట్ లేదు ఫ్రెండ్స్ ఓకేనా ఇటువరకు జరిగినటువంటి ఎన్టీపీసీలో స్టేషన్ మాస్టర్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి ఫాగింగ్ టెస్ట్ అనేది ఉంది చాలామందికి ఫాగింగ్ టెస్ట్ అనేది తెలియదు అసలు ఇప్పుడు ఫాగింగ్ టెస్ట్ అనేది చెప్తాను మన కంటిలో ఒక ఐ డ్రాప్స్ అయితే వేస్తారు వేసినప్పుడు మనం కళ్ళు మూసుకొని ఒక అరగంట అయితే కూర్చోమని చెప్తారు మీరు కనుక కళ్ళు తెరిస్తే కొంచెం మంటలు వచ్చేస్తాయి తెరవలేరు ఓకేనా చాలా ఇబ్బంది పడతారు కళ్ళు మూసుకొని ఒక అరగంట ఉంటే తర్వాత మీగురు ఏదైనా కొంతమంది లెన్స్ సేపించుకొని దొంగతనంగా వస్తారనమాట మెడికల్ కంప్లీట్ అవ్వాలని లేదా ఏదన్నా చిన్న 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 సర్జరీలు చేయించుకొని ఏం కాదులే అనుకుంటూ వచ్చేస్తారు అలా ఏం కాదు ఒక హైడ్రాఫ్ అనేది వేస్తారు వేసినప్పుడు మన యొక్క డీటెయిల్స్ అన్నీ మన యొక్క కంటికి సంబంధించిన డిఫెక్ట్ అనేది బయటపడిపోయింది వాళ్ళకి తెలిసిపోయింది ఇంకో ఫా ఫాగింగ్ టెస్ట్ ఏంటంటే హైడ్రాప్ వేసిన తర్వాత ఒక అరగంటకి లేదా ఒక గంటకి మనల్ని ఒక చీకటి గదిలోకి తీసుకెళ్తారు తీసుకెళ్ళి అక్కడ ఏం జరిగిందంటే మనకు ఒక టెన్ మీటర్స్ ఫిఫ్టీన్ మీటర్స్ డిస్టెన్స్లో కొన్ని లైట్స్ నేను అది కూడా చెప్పాను లైట్స్ పెడతారని నేను ఏ టూ మెడికల్ వీడియోస్లో అయితే చెప్పాను ఓకేనా మన ఎదురుగా కొన్ని లైట్స్ అయితే పెడతారు రెడ్ బ్లూ ఎల్లో ఇక్కడ డాక్టర్ దగ్గర కొన్ని స్విచ్ బోర్డులు ఉంటాయి అయితే స్విచ్చెస్ ఉంటాయి ఆ యొక్క స్విచ్లు మార్చినప్పుడు అక్కడ కల ఆ యొక్క లైట్స్ కూడా మారిపోతూ ఉంటాయి ఇప్పుడు ఫస్ట్ మనకు రెండు లై రెడ్ రెండు రెడ్లు ఒక ఎల్లో రెండు గ్రీన్ ఉన్నాయి అనుకోండి ఈసారి స్విచ్ నొక్కినప్పుడు మూడు బ్లూ మూడు ఎల్లో రె ఒక రెడ్ ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటాయి మనం క్లారిటీగా చెప్పాల్సి ఉండిద్ది ఒకసారి ఏం చేస్తారంటే చిన్న లైట్ మనం చిన్నప్పుడు లేజర్ బీమ్ అని ఆడుకునే వాళ్ళం కదా మనకి తిరణాలలో దొరుకుతాయి అటువంటి లైట్ కూడా వేసి వాళ్ళు టెస్ట్ చేస్తారనమాట లైట్ కనపడుతుందా లేదా నీకు ఎక్కడ పడింది చూపించు అలా ఈ విధంగా మనల్ని చీకట్లో కూడా టెస్టింగ్ అయితే చేస్తారు ఎందుకంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు వాళ్ళకి ఏంటంటే ఒక లైట్ చూ చూసినప్పుడు రెండు లైట్లుగా కనపడతాయి ఈ విధంగా అనమాట ఇంకా కొంతమందికి ట్విస్టెడ్ అయి ఉండి ఇప్పుడు ఒక్కన్నిటి చూస్తే ఒక్కన్నాడు చూస్తాం పైకి చూస్తాం ఈ విధంగా ఉండిద్ది వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఓకేనా కళల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఓకేనా ఇది గుర్తుంచుకోండి ఇప్పుడు ట్విస్టెడ్ అయి ఉండి ఒకసారి అడు చూస్తున్నట్టుగా ఉండిద్ది వాళ్ళ యొక్క చూపు వాళ్ళు కూడా చూసి కళ్ళు మూసుకొని అదే ఒక్కన్ను మూసి వాళ్ళు కనుక చాట్లు కనుక చదివారు అనుకోండి వాళ్ళని కూడా తీసుకుంటారు కొంతమందికి ఫింగర్స్ పోయి లేదా నాకు కొంచెం ఐ ప్రాబ్లం అది హ్యాండ్ కొంచెం వంకర ఇలా ఇలా వాటికి కూడా ఏమి ఉండదు నార్మల్గా సెలెక్ట్ అయిపోతారు ఓకేనా మెడికల్లో మెడికల్లో చూసేది మెయిన్ మెయిన్ ఐ టెస్ట్ చూస్తారు హైడ్రోసిల్ బ్లడ్ ఓకేనా ఇవి అనేది మెయిన్ అన్నమాట ఇంకా నేను మీకు ప్రతి డౌటు క్లియర్ చేశాను అనుకుంటున్నాను ఓకేనా బీపీ గురించి షుగర్ గురించి బ్లడ్ చెస్ట్ యూరిన్ యూరిన్ చూస్తారు కంపల్సరీగా ఇంకా ప్రతి ఒక్కటి చెప్పుకున్నాం కదా డిస్టెన్సు షార్ట్ సీ టైపు కలరు ఫాగింగ్ టెస్ట్ డ్రాప్ గురించి చెప్పాము లైట్లు లేజర్ బీమ్ ఇవన్నీ అయితే చెప్పుకున్నాము ఇంకా తర్వాత హైడ్రోసిల్ టెస్ట్ చెప్పుకున్నాం ఇంకా నెక్స్ట్ ఫ్రెండ్స్ ఈఎన్టీ టెస్ట్ కూడా చేస్తారు ఖచ్చితంగా ఈఎన్టీ డాక్టర్ కూడా ఉంటారు ఓకేనా మన యొక్క ఇయర్ నోసు టంగ్ ఇవి కూడా ఎలా ఉన్నాయి ఏదన్నా ప్రాబ్లం ఉందా లేదా అని చెకప్ చేస్తారు ఎందుకంటే ఒక పర్సన్ని కంప్లీట్గా ఎందుకు చేస్తారంటే మనం రైల్వేలో జాయిన్ అయిన తర్వాత నాకు ఈ ప్రాబ్లం వచ్చింది లేదా నాకు ఇట్ట గుండెకి బెజ్జం ఉంది ఇంకా ఏదైనా నాకు ఇట్ట చెవిలో ఇట్ట ప్రాబ్లం ఉంది సార్ నాకు వినపడదు ఓకేనా మనకి స్టేషన్ మాస్టర్ ప్రతి ఒక్క కండిషన్ని పట్టించుకోవాలి ఓకేనా స్విచ్లు తిప్పినప్పుడు సౌండ్ బటన్ టూ అనేది ఒక అట్ట సౌండ్ జాస్తి అనమాట అవి కనుక అతను కొన్ని ఫ్రీక్వెన్సీలు పెడతారు మనకి ఎలా జరిగిద్దంటే ఒక గదిలోకి తీసుకెళ్ళి ఆపో మనల్ని ఒక గోడవైపు తిరగమంటారు ఈఎన్టీ టెస్ట్లో తిరగమని కొన్ని ఫ్రీక్వెన్సీ సౌండ్లు అనేది వినిపిస్తూ ఉంటారు మనకి ఎనపడిందా లేదా అని చెప్పాలి ఒక చెవి దగ్గర సౌండ్ చేస్తూ ఉంటారు ఓకేనా ఒక కాగితం నలపటం కవర్లు నలపటం లేకపోతే చెవు మూసేసి పట్టుకోవటం ఈ విధంగా చేస్తారు మనకి ఎనపడుతుందా లేదా కొంతమంది ఏంటంటే ఎక్కువ ఎక్కువ సౌండ్ లేని వాళ్ళ యొక్క చెవులు అనేది పోటు చేసుకుంటారు ఇయర్ ఫోన్స్ ఈరోజు ఎక్కువ వాడతారు ఇలా కొన్ని డిఫెక్ట్స్ అయితే ఉంటాయి ఓకేనా ఈఎన్టీ టెస్ట్ కూడా ఖచ్చితంగా చేస్తారు కొంతమంది పెద్ద ఇప్పుడు కొన్ని కొంతమందికి పళ్ళు ఉంటాయి ఇప్పుడు నేను ఉన్నాను నాకు పన్ను కొంచెం ప్రాబ్లం ఉండి ఊడిపోయింది అయితే వీటికి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు పళ్ళు ఊడిపోయి ఉన్న ఇంకా చిన్న చిన్న డిఫెక్ట్స్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ కాకపోతే మనకి ఇయరింగ్ లోపం ఉంటే కనుక కొంచెం వాళ్ళు రీమెడికల్ రాయటమో లేకపోతే మరి క్యాన్సిల్ చేసేయటమో ఏదో ఒకటి చేసేస్తారు మన సెలక్షన్ ప్రాసెస్ ఇంకా క్యాన్సిల్ చేసేయటమో ఇంకా అది మేజర్ ప్రా ప్రాబ్లం అయితే ఇంకా ఏదైనా చిన్న చిన్నవి అయితే రీ మెడికల్ రాస్తారు ఇంకా ప్రాబ్లం లేదనుకుంటే మనల్ని సెలక్షన్ చేసేసారు మీరు అందరు సెలెక్ట్ అయిన వాళ్ళు పక్కకు రండి అని పక్కకు ఒక గదిలోకి పిలిచేస్తారు మళ్ళీ అలాగే మీకు సాయంత్రానికి మీ యొక్క మెడికల్ ఏంది ఏ టూ మెడికల్ వచ్చిందా బీ వన్ వచ్చిందా బీ టూ వచ్చిందా సి వన్ వచ్చిందా సి టూ వచ్చిందా ఈ యొక్క మెడికల్ అనేది మీకు ఆ రోజే డీటెయిల్డ్గా అయితే ఇచ్చేస్తాడు ఫ్రెండ్స్ మరి ఓకేనా మీకు కంప్లీట్గా అనుకుంటున్నాను మన నాని టెక్నెండోస్లో మీకు కంప్లీట్గా అర్థమైందని మరి ఐ హోప్ ఓకేనా ఇంకా మన యొక్క ఛానల్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని చాలామందికి తెలియదు ఈ యొక్క పాయింట్స్ ఒకటి ఇంత డీటెయిల్గా అయితే వేరే వాళ్ళు ఎవరు చెప్పరు నేను మీకోసం కష్టపడి ఒకన ప్రతి ఒక్క పిల్లవాడు కూడా రేపు మెడికల్లో పోకూడదని నేను కంప్లీట్గా చేసి చెప్తున్నాను మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీరు కూడా హెల్ప్ చేయండి వాళ్ళకి ఈ యొక్క వీడియోస్ని షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి మన తెలుగు వాళ్ళు ఎంత క్లారిటీగా ఎవరు చెప్పేవాళ్ళు లేరు అది ఒకటి గమనించండి ఓకేనా మరి అందరికి కూడా షేర్ చేయండి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే మన తెలుగు వాళ్ళు ఫ్యూచర్లో ఎక్కువ మంది స్టేషన్ మాస్టర్స్ అవడానికి ఛాన్సెస్ ఉంది ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఏ స్టేషన్కి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు అనేది ఉండరు ఎక్కువగా హిందీ వాళ్ళే వచ్చి కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది వాళ్ళే ఎక్కువ పోస్టులు ఉంటారు మన ఏపీ స్టేట్లో కూడా వాళ్ళు ఉంటుంది ఏందండి ఓకేనా మన తెలుగు వాళ్ళు ఉండాలని మీ యొక్క మనసులో ఒక దృఢ నిశ్చయం నిర్ణయించుకోండి అందరు కూడా హెల్ప్ చేయండి స్టడీలోను సైకో ఎగ్జామ్లోను డాక్యుమెంటేషన్లో మెడికల్లో మీకు ఏదైనా తెలిస్తే పక్క వాళ్ళకి చెప్పేసేయండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ మరి ఒకరికొకరే హెల్ప్ చేసుకుందాం మన తెలుగు వాళ్ళందరం కూడా స్టేషన్ మాస్టర్స్ గుడ్స్ గార్డు అలా రైల్వేస్లో మన తెలుగు వాళ్ళ హవా కూడా అలా హల్చల్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా మరి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్